కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయట భగవద్గీత అంతా చేసే శక్తి లేనివారు అంటే పద్దెనిమిది అధ్యాయాలు పారాయణం చెయ్యాలంటే మాటలు కాదు కదా శక్తి ఉన్నవారు చెయ్యండి అనంతమైన ఫలదాయకం శక్తి లేనివారు పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయము అంటే విభూతి యోగము విశ్వరూప సందర్శన యోగము ఆ రెండు అధ్యాయాలను పారాయణం చేస్తే వైకుంఠానికే క్షేత్రపాలకులవుతారట ఎవరైతే ఈ కార్తీక మాసంలో తులసీ దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణువుతో సమభోగాలను అనుభవిస్తారు